हाय फ्रेंड्स ఈ రోజు మనం విశాల్ హీరోగా నటించిన సామాన్యుడు మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం मूवी स्टार्ट अवगाने मन मूवी हीरो अयिना विशाल ऐस पोरस नी चूपिस्तारु अयिते पोरस वाल्लदी मिडिल क्लास फैमिली अलागे तनु एलागैना पोलीस कावाली अनी चाला कष्टपड़ुतू उंटाडु अला पोरस पोलीस एंट्रेंस एग्जाम्स रासी दानी रिजल्ट्स कोसम वेट चेस्तू उंटाडु नेक्स्ट सीन लो मन मूवी हीरोइन अयिना डिंपल हयाती ऐस मैथिलीनी चूपिस्तारु अयिते पोरस अंड मैथिली चिन्नप्पटि नुंची लव चेसुकुंटू उंटारु अयिते मैथिली फादर की मात्रं पोरस अंटे अस्सलु इष्टं उंडदु दांतो एलागैना मैथिलीकी పెళ్లి చేయాలి అని చాలా సంబంధాలు చేస్తూ ఉంటాడు అయితే అలా మైథిలి ఫాదర్ తీసుకొచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని కూడా పోరస్ చెడగొడుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో పోరస్ ఫాదర్ ని చూపిస్తారు పోరస్ ఫాదర్ ఒక కానిస్టేబుల్ గా జాబ్ చేస్తూ ఉంటాడు పోరస్ కి ఒక చెల్లెలు కూడా ఉంటుంది తన పేరు ద్వారక ఇక్కడే మనకి ఇంకొక విషయం తెలుస్తుంది ద్వారక తన పక్క ఇంట్లో ఉండే ఫైజర్ అనే అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది సీన్ కట్ చేస్తే పరిశుద్ధం అనే వ్యక్తిని చూపిస్తారు అయితే పరిశుద్ధం తన ఊర్లో నీలకంఠం అనే వ్యక్తి పెట్టిన ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వెలువడుతుంది అని చెప్పి దాన్ని మూసేయాలి అని ధర్నాలు చేస్తూ ఉంటాడు అయితే అదంతా చూస్తున్న నీలకంఠంకి తనకి అడ్డు వస్తున్న పరిశుద్ధాన్ని చంపేయాలి అనేంత కోపం ఉన్నా కూడా తను రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీట్ కోసం ట్రై చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి సమయంలో మర్డర్స్ వద్దు అని పరిశుద్ధంని ఏమి అనకుండా వదిలేస్తూ ఉంటాడు అయితే పరిశుద్ధం పోరాటాన్ని గమనించిన కొంతమంది మీడియా వాళ్ళు మాత్రం తన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు దాంతో పరిశుద్ధం చాలా ఫేమస్ అయ్యి అతనికి చాలా మంది సపోర్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ సీన్ లో గుణ అనే రౌడీని చూపిస్తారు అయితే గుణ పోర సిస్టర్ అయిన ద్వారక వెంటపడుతూ తనని ప్రేమించమని టార్చర్ చేస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులకి గుణ టార్చర్ భరించలేని ద్వారక పోరస్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది అది విన్న పోరస్ కి చాలా కోపం వచ్చి గుణ దగ్గరికి వెళ్లి తనని బాగా కొట్టి అలాగే గుణాని వాళ్ళ అన్నయ్య శివ దగ్గరికి తీసుకెళ్లి మీ తమ్ముడు గుణ నా చెల్లెల ద్వారకని లవ్ చేస్తున్నా అంటూ ఏడిపిస్తున్నాడు అని ద్వారకకి కూడా గుణ అంటే ఇష్టం లేదు కాబట్టి మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకో లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని వార్నింగ్ ఇస్తాడు అదంతా విన్న శివ ఇప్పటికే తన మీద చాలా కేసులు ఉండడంతో భయపడి గుణాని తిట్టి ఇక మీద గుణ మీ చెల్లికి జోరుకి రాడు అని పోరస్ తో చెప్తాడు దాంతో పోరస్ తన చెల్లెలిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు మైథిలి తను పోరస్ ని ఎంతగా ప్రేమిస్తున్నో తన ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి పెళ్లికి అందర్నీ ఒప్పిస్తుంది దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన మైథిలి అదే విషయాన్ని పోరస్ కి ఫోన్ చేసి చెప్తుంది అది విన్న పోరస్ కూడా చాలా సంతోషించి తన ఇంట్లో కూడా తమ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పిస్తాడు అలా రెండు ఫ్యామిలీలు పెళ్లికి ఒప్పుకోవడంతో పోరస్ అండ్ మైథిలికి ఎంగేజ్మెంట్ చేస్తారు అలా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో అందరూ హ్యాపీగా ఉంటారు అయితే అప్పుడే ఫైజర్ అక్కడికి వచ్చి అదంతా చూసి తను పోరస్ సిస్టర్ ని ప్రేమిస్తున్న విషయం పోరస్ తో చెప్పడానికి ఇదే మంచి టైం అనుకొని తమ ప్రేమ విషయాన్ని పోరస్ తో చెప్తాడు అది విన్న పోరస్ తన చెల్లి ద్వారకకి కూడా ఫైజర్ అంటే ఇష్టం ఉండడంతో వారి ప్రేమకి ఓకే చెప్తాడు సీన్ కట్ చేస్తే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే దివ్య అనే అమ్మాయిని చూపిస్తారు అయితే దివ్య అదే కాలేజీలో చదివే కృష్ణని ప్రేమించుకుంటూ ఉంటారు ఇద్దరు అలాగే దివ్య ఫాదర్ రఘుపతి జూలో ముసళ్ళకి ఫుడ్ సప్లై చేసే జాబ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు దివ్య కృష్ణాలు కలిసి క్లోజ్గా ఉండగా అది చూసిన అదే కాలేజీలో చదివే ఈశ్వర్ అదంతా తన ఫోన్లో రికార్డ్ చేసి ఆ వీడియోని దివ్యకి చూపించి నువ్వు నాతో అలాగే నా ఫ్రెండ్ గౌతమ్తో ఒకరోజు గడిపితే ఈ వీడియో నీకు ఇస్తాను లేదంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తాడు అసలు ఈ ఈశ్వర్ అండ్ గౌతమ్లు ఎవరంటే గౌతమ్ ఎస్పీ కొడుకు ఈశ్వర్ నీలకంఠ తమ్ముడు అందుకే వారు ఏం చేసినా ఎవ్వరూ ఎదిరించరు దాంతో దివ్య కూడా వారిని ఎదిరించి నిలబడలేక ఆ వీడియో సోషల్ మీడియాలో పెడితే తన పరువంతా పోతుంది అని బాధపడి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అని ట్రై చేస్తుంది అయితే అప్పుడే ఇంటికి వచ్చిన దివ్య ఫాదర్ అది చూసి దివ్యాని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు నెక్స్ట్ సీన్లో పోరస్ వెళ్ళి గుణాకి వాళ్ళ అన్నకి వార్నింగ్ ఇవ్వడంతో కోపం పెంచుకున్న గుణ ఒకరోజు ద్వారక ఒంటరిగా ఉండటం చూసి తన దగ్గరికి వచ్చి తను తెచ్చుకున్న పెట్రోల్ ద్వారక మీద పోసి నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదంటే అంటించమంటావా అని బెదిరిస్తాడు దాంతో బాగా భయపడిన ద్వారక అక్కడి నుండి తప్పించుకొని ఇంటికి వచ్చి గుణ టార్చర్ ఇంకా భరించలేను అనుకొని తను కూడా సూసైడ్ చేసుకోవాలి అని ట్రై చేయగా అది చూసిన ద్వారక వాళ్ళ అమ్మ వెంటనే ద్వారకాని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది అయితే ఇదంతా తెలుసుకున్న పోరస్ కోపంతో శివ అండ్ గుణాల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు మరోపక్క దివ్య ఫాదర్ తను సూసైడ్ చేసుకోవడానికి గౌతమ్ ఈశ్వర్లు కారణమని తెలిసి వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అయితే అప్పుడే అక్కడి ఎస్ఐ దాస్ గౌతమ్ ఫాదర్కి ఫోన్ చేసి నీ కొడుకు మీద ఒక
వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాడు అని చెప్తాడు. దాంతో అది విన్న గౌతమ్ ఫాదర్ ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుంది అని ఆలోచించి కేసు పెట్టకుండా కాంప్రమైజ్ కోసం గౌతమ్ అండ్ ఈశ్వర్లను తీసుకొని దివ్య ఇంటికి వెళ్తాడు. మరోపక్క శివ కూడా కేసు వాపస్ తీసుకోవాలి అని కాంప్రమైజ్ కోసం గుణాన్ని తీసుకొని పోరస్ ఇంటికి వెళ్తాడు. అదే టైంకి నీలకంఠం కూడా పరిశుద్ధంతో ఇప్పుడు గొడవలు వద్దు అని, అది తన ఎంపీ సీట్ మీదనే ప్రభావం చూపుతుంది అని ఆలోచించి కాంప్రమైజ్ కోసం పరిశుద్ధం ఇంటికి బయలుదేరతారు. అలా ముగ్గురు కూడా కాంప్రమైజ్ కోసం బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే శివ ద్వారకాని కలిసి సారీ చెప్పి తనకి ఇంకా కోపం ఉంటే తన తమ్ముడు గుణాన్ని చెప్పుతో కొట్టమని చెప్పి ద్వారకాతో గుణాన్ని చెప్పుతో కొట్టిస్తాడు. మరోవైపు గౌతమ్ ఫాదర్ కూడా జరిగిన దానికి గౌతమ్ అండ్ ఈశ్వర్లతో సారీ చెప్పించి అలాగే తన చెప్పుతో గౌతమ్ అండ్ ఈశ్వర్ని కొట్టిస్తాడు. అలాగే మరోపక్క కాంప్రమైజ్ కోసం వచ్చిన నీలకంఠంని పరిశుద్ధం తన ఉమ్మి వేసి అవమానిస్తాడు. దాంతో బాగా కోపం వచ్చిన నీలకంఠం పరిశుద్ధంని ఎలాగైనా చంపాలి అని ఫిక్స్ అవుతాడు. అలాగే ద్వారక అవమానించింది అని గుణ, దివ్య అనువ అవమానించింది అని గౌతమ్ అండ్ ఈశ్వర్లు కూడా వారి మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. దాంతో గుణ ద్వారకాని గౌతమ్ అండ్ ఈశ్వర్లు దివ్యాని కిడ్నాప్ చేయాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో నీలకంఠం తన ప్లాన్లో భాగంగా పరిశుద్ధంని కిడ్నాప్ చేసి తన ఫ్యాక్టరీలో బంధిస్తాడు. మరోపక్క ఈశ్వర్ దివ్యాని కిడ్నాప్ చేయాలి అని ప్లాన్ వేసి చీకట్లో అనుకోకుండా ద్వారకాని కిడ్నాప్ చేస్తాడు. అదే టైంకి ద్వారకాని కిడ్నాప్ చేయాలి అని వెయిట్ చేస్తున్న గుణ ఎంతసేపు అయినా ద్వారక రాకపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా ఈశ్వర్ కిడ్నాప్ చేసిన ద్వారకాని చూసి తాము కన్ఫ్యూజ్ అయ్యి వేరే అమ్మాయిని కిడ్నాప్ చేశాము అని కంగారుగా ఉంటాడు. అయితే అప్పుడే తన కట్లు విప్పించుకున్న ద్వారక అక్కడ నుండి పారిపోయి నీలకంఠం పరిశుద్ధంని దాచిన ఫ్యాక్టరీకి వెళ్తుంది. అలా అప్పుడే నీలకంఠం పరిశుద్ధంని చంపుతూ ఉండగా ద్వారక చూసి భయపడి గట్టిగా అరవడంతో ద్వారకాని చూసిన నీలకంఠం తన మనుషులతో తాను పరిశుద్ధాన్ని చంపడం ఆ అమ్మాయి చూసింది, వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని చంపమని తన మనుషులతో చెప్తాడు. దాంతో నీలకంఠం మనుషులు ద్వారక వెనక పడతారు. అయితే అప్పుడే ద్వారక అక్కడ జరిగిందంతా వాయిస్ రికార్డ్ చేసి దాన్ని ఫైజర్ వాట్సాప్కి సెండ్ చేస్తుంది. అలా నీలకంఠం మనుషులు చివరికి ద్వారకాని పట్టుకుని చంపేస్తారు. అయితే ద్వారక తన దగ్గర ఉన్న మొబైల్ చూసిన నీలకంఠంకి ద్వారక జరిగిందంతా వాయిస్ రికార్డ్ చేసి ఫైజర్ అనే వ్యక్తికి పంపింది అని చూసి ఫైజర్ని కూడా చంపమని తన మనుషులను పంపుతాడు. మరోపక్క ఈ విషయాలేవీ తెలియని పోరస్ ద్వారక ఇంకా ఇంటికి రాలేదు అని ఫైజర్ని తీసుకుని ఊరంతా వెతుకుతూ ఉంటాడు. అలా కాసేపటికి పోరస్కి ద్వారక చనిపోయింది అని తెలిసి చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే అలా ఇంటికి వచ్చిన ఫైజర్ తన ఫోన్ చెక్ చేసుకోగా ద్వారక తనకు పంపిన మెసేజ్ వాయిస్ రికార్డు వింటాడు. అయితే అప్పుడే నీలకంఠం మనుషులు ఫైజర్ ఇంటికి వచ్చి ఫైజర్ని కూడా చంపేసి తను సూసైడ్ చేసుకున్నట్లుగా క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. అయితే అక్కడి వారందరూ కూడా ద్వారక చనిపోయినందుకే ఆ బాధ భరించలేకే ఫైజర్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అనుకుంటారు. అయితే పోరస్ మాత్రం అది నమ్మడు. దాంతో డౌట్ వచ్చిన పోరస్ ఫైజర్ పోస్ట్ మార్టం చెక్ చేస్తాడు. అలాగే ఫైజర్ చనిపోవడం కంటే ముందు తన ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చినట్టు అక్కడి వాచ్మెన్ చెప్తాడు. అలా పోరస్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా ఫైజర్ ఇంటికి వచ్చిన వారిని చూసి ఆ రోజు నుండి ద్వారక అండ్ ఫైజర్ని చంపిన వారి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో పోరస్ ఫైజర్ని చంపిన వాళ్ళలో ఒకడైన జోసఫ్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి బాగా కొట్టి ఫైజర్ని చంపమని నీకు చెప్పింది ఎవరు అని అడుగుతాడు. బాగా దెబ్బలు తిన్న జోసఫ్ భయపడి పోరస్కి అతని పేరు చెప్తాడు. దాంతో పోరస్ అతని దగ్గరికి వెళ్ళి నీకు ఫైజర్ని చంపమని చెప్పింది ఎవరు అని అడగ్గా వాడు కూడా ఇంకొక వ్యక్తి పేరు చెప్తాడు. అలా ప్రతివాడు ఇంకొక పేరు చెప్తూ ఉంటాడు. అయితే నీలకంఠంకి పోరస్ తన మనుషులందరినీ కొట్టుకుంటూ తనని కూడా కనిపెడతాడు అని డౌట్ వచ్చి అలా పోరస్కి చెప్తున్న వారిలో చైన్ సిస్టంలో ఒకరిని చంపేసి ఆ చైన్ సిస్టంని బ్రేక్ చేసి పోరస్ తన దగ్గరికి రాకుండా ఆపేస్తాడు. దాంతో చైన్ సిస్టం బ్రేక్ అవ్వడంతో పోరస్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా ద్వారక ఫోన్ అలాగే ఫైజర్ ఫోన్లు వారు చనిపోయాక కనిపించకుండా పోవడంతో డౌట్ వచ్చి ఆ ఫోన్స్ దొరికితే అందులో ఏముందో తెలుస్తుంది అని ఒక హ్యాకర్ దగ్గరికి వెళ్ళి ఆ రెండు ఫోన్స్లో ఉన్న డేటా హ్యాక్ చేయమని అడుగుతాడు. అది విన్న ఆ హ్యాకర్ ఫోన్స్ ఉంటేనే అందులో ఉన్న డేటా రికవరీ చేయగలం, కానీ ఒకసారి ట్రై చేసి చెప్తా అంటాడు. దాంతో పోరస్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పోరస్కి ద్వారక ఒక మెడికల్ షాప్ దగ్గర కిడ్నాప్ అయ్యింది అని గుర్తొచ్చి అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని అక్కడికి బయలుదేరతాడు. అప్పుడే నీలకంఠంకి కూడా డౌట్ వచ్చి అసలు ఈ ద్వారక అనే అమ్మాయి ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు అని ఈశ్వర్ని పిలిచి అడుగుతాడు. దానికి ఈశ్వర్ ఆ రోజు మేము దివ్యాని కిడ్నాప్ చేయాలి అనుకోగా అనుకోకుండా ద్వారకాని కిడ్నాప్ చేశామని చెప్తాడు. అది విన్న నీలకంఠం అయితే ఒకవేళ మీరు ద్వారకాన్ని కిడ్నాప్ చేయడం దివ్య కూడా చూసి ఉంటుందేమో అని దివ్యాని కూడా పట్టుకొని చంపమని చెప్తాడు. అలా నీలకంఠం మనుషులు దివ్యాని చంపాలి అని వెళ్తారు. మరోపక్క పోరస్ ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అందులో దివ్యాని చూసి ఒకవేళ దివ్యాకి ఇక్కడ జరిగింది
తెలిసి ఉండొచ్చు అని వెంటనే దివ్య దగ్గరికి బయలుదేరతాడు. అలా పోరస్ దివ్య అడ్రస్ కనుక్కొని అక్కడికి వచ్చేలోపే నీలకంఠ మనుషులు దివ్యాని కూడా చంపేస్తారు. అప్పుడే ఆ హ్యాకర్ ద్వారకా ఫైజర్ ఫోన్కి పంపిన ఆడియో క్లిప్ తీసుకొచ్చి పోరస్కి వినిపిస్తాడు. అది విన్న పోరస్కి ద్వారకా అండ్ ఫైజర్ని చంపింది నీలకంఠం అని తెలిసి కోపంతో నీలకంఠం ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళి నీలకంఠాన్ని బాగా కొట్టి చంపేస్తాడు. అలాగే ఆ హత్యకు కారణమైన గౌతమ్ అండ్ ఈశ్వర్లను కూడా చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా అందరినీ చంపిన పోరస్ వారి బాడీని ముక్కలుగా నరికి దివ్య ఫాదర్ దగ్గరికి తెచ్చి వీటిని మీ జూలో ఉన్న మొసళ్ళకు వేయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా తన చెల్లెల్ని ఫైజర్ అండ్ దివ్యాని చంపిన వారిని అందరినీ చంపేసి ఒక్క క్లూ కూడా దొరకకుండా చివరికి పోలీస్ జాబ్లో జాయిన్ అవుతాడు పోరస్. అలా పోలీస్ అయ్యాక పోరస్ పరిశుద్ధం కోరుకున్నట్టే నీలకంఠం ఫ్యాక్టరీని మూసేలా కూడా చేస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.